ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద సరికొత్త సర్వే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్. వీళ్ళు 224,500 శాంపిల్స్ తీసుకున్నాం అంటున్నారు, మార్చి 18న రిలీజ్ చేయదు దాకా. అయితే అంత తీసుకోవాలంటే ఆషామాషి కాదు, నాకు తెలిసి చెప్పాను కదా, ఒక శాంపిల్కి 100 నుంచి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. 224,000 అంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఎవరు పెట్టారు, ఏదైనా ఓ ఛానల్తో టైప్ అయితే వేరుగా ఉంటుంది. మరి వీళ్ళు ఆత్మసాక్షి టైప్లోనే తయారు చేసి ఇచ్చారా లేకపోతే నిజంగా చేశారో తెలియదు, కానీ వీళ్ళు ఇస్తున్న సర్వే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 120 స్థానాలు వస్తాయని, అదే సందర్భంలో ఎన్డీఏ అలయన్స్కి తెలుగుదేశం జనసేన బీజేపీ కొంటకు 44 వస్తాయని, టఫ్ ఫైట్ 11 వస్తాయని, అందులో ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. పార్లమెంటు స్థానాల్లో 18 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీ సునాయాసంగా గెలుస్తుందని, అలయన్స్ 2 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తుందని, 5 చోట్ల టఫ్ ఫైట్లో వైసీపీ గెలుస్తుందని సర్వే ఇస్తున్నారు. ఇది టఫ్ ఫైట్ అన్నటువంటి స్టేజ్ నుంచి వన్ సైడ్ అన్నటువంటి వైపుకి రావడం అన్నటువంటిది ఇందులో కీలకం. వైసీపీ శ్రేణులకు సంతోషం కానీ ఆశాజనకంగా ఉందా లేదా అంటే రేపు రిజల్ట్ తర్వాత కానీ తెలియదు.